హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ యువర్ నాగేష్. ఫ్రెండ్స్, ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ఉన్న తింటే ఎదుర్కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నా. అండ్ మా తమ్ముళ్ళు నాతో కలిసి వస్తున్నారు. అరే చర్రా, రండి ఎక్కండి. రైట్, పోమా. చాలా గోవిందా, గోవిందా, గోవిందా. ఇక్కడ రోడ్ వచ్చేసి ఇప్పుడు నేను చిన్నవాడు వేసారు, ఇంకా దీన్ని కొంచెం రిపేర్ చేస్తూ ఉన్నారు. తప్ప కొత్త రోడ్ మాత్రం వేస్తలేరు. అప్రాక్సిమేట్లీ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 8 to 10 kilometers ఉంటుంది. ఇక్కడ మన ముందు ఒక గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట గురించి నేను నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, అండ్ అది దాని మీద కూడా వ్లాగ్ చేయబోతున్నా త్వరలో. మా ఊరికి సంబంధించిన టెంపుల్ అన్నట్టు మా ఊరు వాళ్ళే కమ్యూనిటీ వాళ్ళు దీన్ని బాగోగులు చూసుకుంటారు అన్నట్టు. మెయింటెనెన్స్ అంతా మా ఊరు తుంపల్లి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా ఇయర్స్ కింద నుంచే ఉంది టెంపుల్. ఇక్కడ చూసే మనకు బాగా సీనరీ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా, దట్టమైన ఫారెస్ట్ ఉంటుంది. నేను అసలు వేరే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ దగ్గరలో ఉంటాయి కాబట్టి చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు, అందుకే మా తమ్ముళ్ళని తోలుకొస్తున్నా. రోడ్ మాత్రం వంపులు వంపులుగా ఉంటుంది, ఇక్కడ చాలా కేర్ఫుల్గా పోవాలా. ఆల్రెడీ వాన పడ్డది కాబట్టి మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. ఇది పెద్ద గడ్డ, ఈ గడ్డ ఎక్కింది అనుకో సెట్టు. ఇంకా జస్ట్ ఆ కొండ దిగితే మాత్రం పాకాలా ఉంటుంది. అండ్ మనం వెళ్ళేదైతే వచ్చింది. స్టార్టింగ్లోనే ఒక వినాయకుడు టెంపుల్ ఉంది. ఫ్రెండ్స్, ఈ అడవి ఏరియా ఉంది కదా, దీన్నంతా బైలూరు అడవి ప్రాంతం అని పిలుస్తారు, ఎందుకంటే ప్లెయిన్ ఏరియా ఉంటుంది అన్నట్టు ఎక్కువ. టెంపుల్ యొక్క విశేషత ఏంటంటే కోరిన కోరికలు తీర్తాయని అందరు నమ్ముతారు. రోడ్డు చూసుకొచ్చి ఎలా ఉందో, నేను జాగ్రత్తగా వెళ్తున్నా. ఇక్కడ రాళ్ళు మాత్రం ఘోరంగా ఉన్నాయి, పంచర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, తేలికపాటి వర్షాలు పడితేనే ఈ రేంజ్లో ఉంది ఈ రోడ్డు. ఇంకా బీభత్సమైన వర్షాలు పడ్డప్పుడు ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో జాతర జరుగుతుంది, 3 days ఉంటుంది జాతర. చాలా బాగుంది. ఎక్విప్మెంట్ లేదు కానీ ఇక్కడ మాకు ఎక్విప్మెంట్ ఉంటే మాత్రం సినిమాటిక్ లెవెల్లో ఇక్కడ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎవ్రీ సాటర్డే ఇక్కడ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది, ఇక్కడ పురోహితులు అండ్ భక్తులు కూడా వెళ్తారు. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి బస్ సర్వీసెస్ ఆఫ్ చేసారు, కానీ ఇంతకుముందు మాత్రం డైలీ ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఒక ట్రిప్ అండ్ ఈవినింగ్ ఒక ట్రిప్ ఇక్కడికి వెళ్తుండే. నెమ్మలు చూడ ఓడుతున్నాయి. మనం ఫారెస్ట్లో మనకు వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి మ్యాక్సిమం అవి ఈ టైంలో మనకు కనిపించవు. ఇప్పుడు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి అవి వాటర్ కోసం మెయిన్గా ఎండాకాలంలో మాత్రం మనకు కనిపించే అవకాశం ఉంటుంది. మెయిన్ తిరుపతి చిత్తూరులో ఉన్న తిరుపతి లాగానే ఇక్కడ కూడా కొండలు కొండలుగా ఉంటుంది. ఇది ఆఫ్ రోడ్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఆల్మోస్ట్ వచ్చిన మనం ఇక్కడ ముందుకి వెళ్ళి రైడ్ తీసుకుంటే మాకు పెద్ద గడ్డ ఉంటుంది, ఆ గడ్డ ఎక్కినామంటే టెంపుల్కి రీచ్ అయిపోయినట్టే.
ఇక్కడ మనకు బోరింగ్ ఉంది. ఫస్ట్లో అప్పట్లో దీనికి ఇదే మెయిన్ వాటర్ సోర్స్, కానీ ఇప్పుడు అంతా పైన షిఫ్ట్ చేసేసారు. మొత్తం కోసుకుపోయింది రోడ్ అంతా. మా తమ్ముళ్ళు ఏమంటారు అంటే అన్న కింద పెట్టిపోదాం బైక్ అంటారు, కానీ మన బైకు మ్యాక్సిమం లేకపోతుంది మీ దాకా. కొంతమంది ఇక్కడనే పెట్టారు బైక్లో, కానీ నేను మాత్రం పెట్టా. దిస్ ఈస్ నైస్ బండి ఇన్ ఇండియా. అవన్నీ నూబ్ల బండిలు, ఇదొకటే తోపు బండి. ఫైనల్లీ మనం వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక బండి కూడా లేదు పాపం. అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మనకి ఇంకో పైన ఒక దేవుడు ఉంటాడు. ఇక్కడ వచ్చేసినాం మనం, చూడవచ్చు మీరు అందరూ. ఫ్రెండ్స్ మేము ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాం. ఇదే టెంపుల్ యొక్క రథము, అండ్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఉంది. మనకు మా బైక్ ఇక్కడ పార్క్ చేసిన ఇక్కడ కాలు కడుక్కొని అక్కడికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ పవర్ సప్లైకి జనరేటర్ కూడా ఉంది. మొత్తం చూసుకోవచ్చు మనం. ఇక్కడ మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లో పక్కన ఒక వినాయకుడి విగ్రహం ఉంది. మెయిన్ టెంపుల్ వెనకాల వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ కూడా ఉంది.
ఈ గుడి యొక్క స్థల పరిణామం అంటే హిస్టరీ ఏంటంటే, ఇక్కడ అడవి ప్రాంతానికి దగ్గరలో సోమర్పేట అని ఒక ఊరుంది. ఆ ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముసలాయన ఉంటుందనంట. ఆయనకి కంటి చూపు లేకపోతుండే. అయితే ఒకరోజు రాత్రి ఆయన కళలోకి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, నేను బయలూరు అడవి ప్రాంతంలో కొలువు తీరుతున్నా, నువ్వు అక్కడికి వచ్చినట్టయితే నీ కంటి చూపు వస్తుంది అని చెప్పడంతో, మరుసటి రోజు ఆ వృద్ధుడు ఇద్దరు సాయంతో ఈ కొండలన్నీ ఎక్కి ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. అప్పుడు వారికి ఒక రాయి మీద వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది. ఆ వృద్ధుడు వెంటనే ఆ రూపాన్ని స్పృశించి నమస్కరించడంతో ఆయనకు అప్పుడు కంటి చూపు వస్తుంది. ఈ విషయం చుట్టుపక్కల ప్రజలకు తెలిసి ఈ ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ ఒక ధర్మశాల ఉంది, ఇక్కడ కూడా ధర్మశాలలు కట్టించారు చాలా మంది టెంపుల్ యూ సైడ్ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీ ఫ్రంట్లో టెంపుల్ ఉంది, దానికి అపోజిట్లో ఒక గుట్ట ఉంటుంది. ఈ గుట్ట మీద హత్తిరాం బాబా ఉంటాడు. అండ్ ఇది ఈ గుట్ట స్పెషాలిటీ ఏంటంటే, మనం దీన్ని ఎక్కేటప్పుడు మనకు కాళ్ళు పచ్చగా అవుతాయి. కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ఓకే చలో నడుద్దాం. ఒకసారి స్టార్ట్ అవుతున్నాయి పచ్చ కావడం. నడవడానికి ఇబ్బంది ఉంది ఎందుకంటే అన్ని రాళ్ళే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వీడియోలో మనకు సరిగ్గా కనిపిస్తలేదు కానీ కాళ్ళు మాత్రం పసుపు రంగులోకి అయితే మారుతాయి. ఎట్లా చూసుకొచ్చున్నా అతిరాం బాబా టెంపుల్ అన్నట్టు పైన ఈ గుట్ట పైన అతిరాం బాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం లొకేషన్ని. కాళ్ళు కొంచెం పచ్చగా అయినాయి, చూసి తమ్ముడి కూడా అయినాయి. ఇక్కడ ఉంది స్ట్రేట్గా మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇక్కడ అతిరాం బాబా టెంపుల్ ఉంది. ఇది ఫ్రెండ్స్ హతిరాం బాబా టెంపుల్. ఇక్కడ విగ్రహం ఉంది అంతే, ఇక్కడ ఉంది. చూసుకోవచ్చు జనాలు భక్తులు రాళ్ళని ఒక దాన్ని ఒకటి పేరుస్తారు. ఇట్లా పేరిస్తే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని ఒక మొక్కులాగా ఉంటుంది అది. చాలామంది చూసుకోవచ్చు మనం అక్కడ చాలా మంది ఇక్కడ రాళ్ళు ఒక దాన్ని ఒకటి పెట్టి ఫ్రెండ్స్ మీరు మీ డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని నేచర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తప్పకుండా ఇట్లాంటి ప్లేస్కి విజిట్ చేయాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వ్లాగ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ వ్యూస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.